నేను చెప్తున్నా భారత ప్రధాని మోడీ గారికి ఇయాల ఈ వేదిక నేను చెప్తున్నా అమ్మేండి పర్వాలేదు మీ చేతిలో అధికారం ఉంది కదా ఈ రోజు చెప్తున్నా నేను గ్యారెంటీగా మీది ప్రైవేటైజేషన్ మాది నేషనలైజేషన్ డెఫినెట్ గా విశాఖ ఉక్కును ఒకవేళ మోడీ ప్రభుత్వం అమ్మినా తిరిగి మనం వాపసు తీసుకుంటాం బీఆర్ఎస్ అవసరం మొత్తం 10-20 వేల కోట్లు నష్టపోయినా సరే తిరిగి తీసుకొని దాన్ని పబ్లిక్ సెక్టర్ లో పెట్టుకుంటాం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి అయితే నా మీద ఓ ఇట్లా వచ్చి చాలా దాడులు చేశారు ప్రైవేట్ కి ఇవ్వాలి ఇది సచ్చినా సరే ఒక మెగావాట్ కూడా ఇవ్వని చెప్పండి పబ్లిక్ సెక్టార్ లో తెలంగాణ జెన్కోనే ప్రొడ్యూస్ చేస్తుంది మొత్తం ఇక్కడ నిర్మాణం అయ్యేటువంటి మొత్తం పవర్ యూనిట్స్ అన్ని కూడా పబ్లిక్ సెక్టర్ లో పెట్టినాం ఇందువల్ల ఒక దశ దాటితే దానికి వచ్చే లాభాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు చీప్గా కరెంట్ ఇవ్వచ్చు పరిశ్రమలను ఆకర్షించడానికి కొంచెం సులువుగా ఇవ్వచ్చు ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి నాలుగు డబ్బులు మిగిలితే ఏం చేయాలి ఇంకా ఇతర కార్యక్రమాలు ఆలోచించుకోవచ్చు అన్నింటినీ మేము తెగ నమ్మేస్తాం రైళ్లు బాయ్ విమానాలు బాయ్ విమానాశ్రయాలు బాయ్ పోర్ట్లు బాయ్ బ్యాంకులు బాయ్ ఇవి పోతేనే ఉండేనా ఎల్ఐసి పోతాయి అన్నీ అన్నీ మరి ఏం జరగాల దీనికి అందరం గుడ్లప్పకి చూస్తూనే ఉందామా లక్షల కోట్ల ప్రజల ఆస్తులు అప్పనంగా కొన్ని వేల కోట్లకు మాత్రమే కట్టబెట్టి ఉంటే ఈ భారతదేశం మేధావి వర్గం అంతా నోళ్లు ఇప్పబెట్టి చూస్తూ ఉంటే చివరికి ఎక్కడికి పోవాలి ఈ దేశం వీటిని నిరోధించడానికి వీటిని నిలువరించడానికి వీటిని ప్రశ్నించడానికి పుట్టిందే బీఆర్ఎస్ 100%. నేను చెప్తా ఉన్నా ప్రధానమంత్రి గారు మీరు అమ్మేయండి అమ్ముతాం అంటున్నారు మేము వాపసు తీసుకుంటాం బీఆర్ఎస్ గవర్నమెంట్ అంత పెద్ద కంపెనీని ఎందుకు అమ్మాలి నాకు అర్థం కాదు దేనికోసం అమ్మా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను మీ అందరితో ప్రార్థించే దయచేసి ఒక ఊరు కోసమో ఒక గల్లీ కోసమో ఒక పేట కోసమో ఒక రాష్ట్రం కోసమో పుట్టింది కాదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా హోల్ కంట్రీ